मुख्यमंत्री परस्थित मुख्यमंत्री मुख्यमंत्री परस्थित फस्ट मन मन व्यवसाय बोर्ड फारेस्ट मोता मोतम दुर्टा मल्ला वाल एमएलए फोन अरे अड्डा रा अटा तीपे तिटिपच्चेदाने अंटे मैं कोडता भारतीय जनता पार्टी ने अड्डुकोने शासन अदे साल भारतीय जनता पार्टी कार्यकर्ता तिरगबड़ते राष्ट्र टीआरएस पार्टी नायक जनपदा बैठक विषयानी राष्ट्र मुख्यमंत्री गुर्तुंचुकोवाली सिग्गुंडाली राष्ट्र मुख्यमंत्री की भारतीय जनता पार्टी एवरिकोसम पनिचेस्तुंदी पेदल कोसम पनिचेस्तुंदी पेदल हक्कुल कोसम पनिचेस्तुंदी पेदल मनोबलगाल कोसम पनिचेस्तुंदी तप्प नीलके दोस्कोडगा कादु दास्कोडगा अने विषयानी आ सभ संदर्भंगा नेनु मरियु अरविंद गारु आ बहिरंग सभलो माट्लाडुतुन्नसेपु ई चिन्न बाबु ई बाबु नरसिंह మాట్లాడిన తర్వాత చిన్న బాబు లోపట ఎంత కసి ఉందని అది లోపటన బాధను మొత్తమైన వెలగక్కుతున్నాడు. నేను మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తా ఉన్నా కేసీఆర్ గారి నేతృత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వము అందరి మోసం చేసింది. ఏ ఒక్కరు కూడా సంతోషంగా తెలంగాణ రాష్ట్రంలో నరసింహ అనేటువంటి ఒక పేద వ్యక్తి ద్వారా ఆ చిన్న బాబు లోపట కసి ఉన్నది. పేదరికం, నేను పేదరికంలో ఉన్నా, ఇబ్బందులు పడుతున్నా, తిండి లేదు నాకు, మా అమ్మ హెల్త్ కండిషన్ బాగాలేదు, ఆరోగ్యం బాగాలేదు, మా అక్కను పక్కింటోడు మోసం చేసిండు, నేను తిరగలేని పరిస్థితి, నాకు న్యాయం జరుగుతుందని చెప్పి ఇవాళ ఆ చిన్న బాబు ఇవాళ బహిరంగ సభ సందర్భంగా ఆ నినాదాలు ఇస్తుంటే ఆ కసితో మాట్లాడుతుంటే ఇంకా నాకే చాలా ఆశ్చర్యం అనిపించింది. జస్ట్ నేను చెప్తున్న వాస్తవం అని చెప్పి నాకు కూడా బొక్కటి వచ్చింది. కానీ ఇప్పటికైనా పేదరికం నుంచి ప్రజలను కాపాడండి. చాలామంది పేదరికంతో తెలంగాణ రాష్ట్రంలో పేదోడు పేదే ఉంటాడు, డబ్బున్నోడు ఇంకా కొరిశోడు అవుతున్నాడు. ఇది తెలంగాణ రాష్ట్ర పరిస్థితి. ఈ కుటుంబానికి ఈ బాబుని చదివేయడానికి విద్యాపరంగా అన్ని రకాల వసతులు ఇలా ఇప్పటికీ అరవింద్ గారు చూస్తున్నారు, తప్పుడు చూస్తాం, చిన్న పూరి గుర్తులో ఉంటున్నారు. కాబట్టి ఇప్పుడే మల్లారెడ్డి గారు చెప్పాను, నేను మనకు ఇల్లు చూడండి, ఆ ఇంటి రెంట్ మనమే కడతాం, మన ప్రభుత్వం వచ్చేవారు కూడా అని కడతాం. 2023లో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత డబుల్ బెడ్రూమ్ ఫస్ట్ డబుల్ బెడ్రూమ్ వీళ్ళకి ఇస్తాం. ఎందుకంటే ముఖ్యమంత్రికి ఉన్న చిత్తశుద్ధి, పేదల మీద అభిమానం, ప్రేమ ఉంటే వెంటనే ఒక్కసారి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఫోన్ చేస్తే వాళ్ళకి సిగ్గొచ్చి ఇవాళ కనీసం ఒక పేదోనికి ఇల్లు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తారు.